సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామ రైతులు వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జనగామ నుండి కొత్తకొండ జాతరకు ఎడ్ల బండ్లు కట్టిన రైతులను వృక్షప్రసాద దాత చెన్నపరెడ్డి సురేందర్ రెడ్డి సన్మానించారు. విజయపాల్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామ ముదిరాజ్ సంఘం నిజంగా ఇంతమంది గ్రామస్తులు ఉంది కాబట్టి ఒక ఆలోచన చేశాము. అటువంటి ఆలోచనకు మండల అధ్యక్షులు వీరాచార్య గారు మాట్లాడుతున్నారు. వీరభద్ర స్వామి సన్నిధిలో మూడు శ్రీనివాసును శ్రీనివాస్ ఐలన్న వీళ్ళు వృక్షప్రసాదం కోసం వచ్చినప్పుడు అక్కడ ఏం చెప్పినారంటే మా ఊర్లో ఇట్లా బండ్ల పోటీ జరుగుతుంది అంటే అట్లాంటప్పుడు ఏం లేనప్పుడు మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అది అనే ఆలోచనతోని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ రాములు వారి ఆశీస్సుల వల్లనే అది ఆలోచన వచ్చింది కొత్తకొండ వీరభద్ర స్వామి. సో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన ముఖ్యంగా కాసర్ల బుచ్చయ్య గారని స్టార్ట్ చేసినారని చెప్పినారు. సో కాసర్ల బుచ్చయ్య గారు, ఆ తర్వాత కాసర్ల బాలరాజు గారు, తర్వాత ఇప్పుడు కొత్తకొండ గారు, కాసర్ల కొండకొండ, తర్వాత కొత్తకొండ వాళ్ళ అబ్బాయి సంతోష్ అనుకుంటాను, వీళ్ళు నాలుగో తరం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం మన దగ్గర ఉన్నది అన్నది చాలా గొప్ప విషయం. అది కూడా సంక్రాంతి అనేది రైతుకు సంబంధించిన పండుగ. ఎందుకంటే 325 రోజులు కష్టపడుతూనే ఉంటారు. రైతు అనేవాడు ఇంతకుముందు చెప్తున్నాడు దేవుడు అని, రైతు అనేవాడు కొవ్వొత్తి లాంటి వాడు, తను కరుగుతూ ప్రపంచానికి వెలుగునిచ్చే టైప్. ఎందుకంటే రైతు కష్టపడతాడు కానీ ఒక తోటలో మంచి పండు పండితే అది మార్కెట్కు పంపించే ప్రయత్నం చేస్తాడు కానీ ఏదో కొంచెం ఖరాబ్ అయిన పండుని అడ్జస్ట్ అయ్యే రైతు తింటాడు. రైతు ఎప్పుడు మంచి తినాలని కోరుకోడు, ఎప్పుడు ప్రపంచానికి మంచిది ఇవ్వాలని ఒక సదుద్దేశంతో ఉండే మనిషి రైతు. సో రైతు అనేవాడు ఎన్ని ఎకరాలు, అరెకరం చేస్తాడా, ఎకరం చేస్తాడా, 10 ఎకరాల చేస్తాడా వేరు విషయం. రైతు అనేవాడు పేదవాడు కానీ మనసు చాలా పెద్దది. ఎలా వాతావరణంలో ఈ బండ్ల పోటీలు ఉండడం అన్నది చాలా మంచి కార్యక్రమం. చేసి తీసుకొస్తారు మన దగ్గరనేమో పోటీ ఉంటుంది. సో అట్లాంటి కార్యక్రమం చేయడం వల్ల ఏంటంటే ఆ ఒక్కరోజు ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఇప్పుడు నేనేమన్నానంటే నాకు వచ్చిన ఫస్ట్, ఇంతకుముందు పోటీ లేదు కాబట్టి ఫస్ట్ వచ్చిన వాళ్లకు 5116, సెకండ్ వచ్చిన వాళ్లకు 3116, థర్డ్ వచ్చిన వాళ్లకు 2116గా ఇస్తామన్న ఆలోచనతో చెప్పినాను. ఆ రోజు ఏంటంటే కొంచెం ఒకలాంటి ప్రోత్సాహం వస్తుంది. జనగాములో రేపు ఎడ్లకండి కార్యక్రమం జరుగుతున్నది అని అంటే మొత్తం నియోజకవర్గంలో వచ్చే లీడర్లు అంతా వచ్చి చూడాలి. చాలా మంచి, ఇది నాకు రావడము, నాకు ఆ కొత్తకొండ వీరభద్రస్వామి లేకపోతే ఈ రాములవారి ఆశీస్సులతో నాకు ఆలోచన అది. సో వీళ్ళందరూ ఏమంటున్నారంటే మొదటిసారి మీరే శ్రీకారం చుట్టినారు, ఎవరు శ్రీకారం చుట్టినామన్నారు కదా.